హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ ఎపిసోడ్ మీరు మీ మెయిల్ పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు ఫ్యాన్ ఉంది కనుక ఫ్రెండ్స్, ఫ్యాన్ కి రెగ్యులేటర్ ఏ విధంగా ఫిట్ చేయాలో కొత్త కనెక్షన్. ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. బేసిక్గా స్టార్టెడ్ ఫ్రెండ్స్, చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్విచ్ ఫ్రెండ్స్. ఇక్కడ డిమ్మర్ అనేది లేదు. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు లైన్ ఈ విధంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ రెండు స్విచ్లు అనేది ఖాళీ ఉండడం జరిగింది. దీనికోసం అనేసి ఇక్కడ మనం డిమ్మర్ అనేది పచ్చ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 450 రూపీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మిలియన్ 450 రూపీస్ మన సాకెట్ టైప్ డిమ్మర్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా ఫిట్ చేయాలి ఇప్పుడు వీడియో చూద్దాం. నెక్స్ట్ స్టార్ట్ ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఇది వచ్చేసరికి 12 మోడ్లర్ బోర్డు ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే 12 స్విచ్లు పట్టే విధంగా బోర్డు అనేది తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే లోపల మాత్రం వచ్చేసరికి ఐరన్ మెటల్ బోర్డు ఉండడం జరుగుతుంది. బయట చూసుకుంటే కనుక ప్లాస్టిక్ది మనకి మోడ్లర్ ప్లేట్ అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే ఇది క్లిప్ టైప్ ఫ్రెండ్స్. ఇంతకుముందుకు వచ్చేసరికి ఓల్డ్ మోడల్లో స్క్రూ టైప్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మాత్రం మనకి హ్యాంగింగ్ అంటే క్లిప్ టైప్ ఉండడం జరుగుతుంది. ఓన్లీ మనకి క్లిప్ టైపులో స్విచ్చెస్ అయినా సాకెట్స్ అయినా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే కనుక ఇది మొత్తం కూడా మనకి ఇప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి వచ్చేసరికి ఇక్కడ డిమ్మర్ అనేది లేదు ఫ్రెండ్స్. ఫ్యాన్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండు స్విచ్చెస్ అనేవి మనం తీసేసి డిమ్మర్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఇంతకుముందు మనం పెట్టిన స్విచ్చెస్ ఫ్రెండ్స్. ఇవి ఖాళీగా స్విచ్చెస్ మనకి ఏమైనా ఎక్స్టెన్షన్ కోసం అనేసి పెట్టడం జరిగింది. అప్పుడు డిమ్మర్స్ తక్కువ పడడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఒక డిమ్మర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 450 రూపీస్. దీని మీద మనకి అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి 240 వోల్ట్ అనేసి మనకి ఇక్కడ 5 స్టెప్స్ మనకి స్పీడ్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి సాకెట్ టైప్ డిమ్మరు. ఇక్కడ మనకు వచ్చేసరికి స్విచ్కి ఇవ్వాల్సి ఉంటుంది. 2 వైర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డిమ్మర్కైనా మనకి 2 వైర్లు అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి మనకి 5 స్టెప్స్ ఉండడం జరిగింది. ఈ విధంగా మోడ్లర్ బోర్డులో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇందాక స్విచ్కి ఇచ్చిన ఫ్యాన్ వైర్ ఉంది కదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 వైర్లు అనేవి రావడం జరిగింది దీనికి వచ్చేసరికి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫ్యాన్కి వచ్చిన వైర్ ఉంది కదండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ వైరు. ఇది ఫ్యాన్ వైరు. దీనికి సప్లై గిట్లు ఏం రాదు ఫ్రెండ్స్. మనం తీస్తే కనుక ఫేస్ కంట్రోల్ అనేది బరాబర్ ఉందో లేదో మనం ఫస్ట్ బోర్డులో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బోర్డు మాత్రం ఫేస్ కంట్రోల్ ఉన్నది ఫ్రెండ్స్. దీనిలో మనకి ఇక్కడ మనకి రెడ్ వైర్ ఫ్యాన్ వైర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఒక వైర్ వచ్చేసరికి డిమ్మర్లో 2 వైర్లు రావడం జరుగుతుంది. ఒక వైరు ఫ్యాన్కి అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక వైరు స్విచ్కి అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇందాక మనం జాయింట్ వేసిన వైర్కి వచ్చేసరికి టేప్ వేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి డిమ్మర్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇంకొక వైర్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఇవి కనెక్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి డిమ్మర్కి ఇంకొక వైపు ఇంకొక వైర్ రావడం జరుగుతుంది. ఆ వైర్ వచ్చేసరికి ఫేస్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిమ్మర్కి వచ్చిన 2 వైర్లలో ఏది ఫేస్కి ఇచ్చినా ఏది ఫ్యాన్ వైర్కి ఇచ్చినా కానీ ఓకే ఉంటుంది ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. స్విచ్ చేస్తేనే మనకి డిమ్మర్లోకి సప్లై అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్విచ్ చేయగానే డిమ్మర్ స్టెప్ తిప్పితేనే మనకి ఫ్యాన్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వర్కింగ్ అవుతుంది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్విచ్ చేసిన తర్వాతనే మనకి డిమ్మర్ అనేది స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ ప్లస్ ఆఫ్ అనేది ఇక్కడ డిమ్మర్ మీద ఇవ్వడం జరిగింది. కొన్నింట్లో 6-7 స్టెప్స్ కూడా రావడం జరుగుతుంది డిమ్మర్స్లలో వచ్చేసరికి. ఈ విధంగా మనకి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సప్లై పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం సప్లై చెక్ చేసుకొని ఏదైనా బోర్డు అయినా ఏదైనా ఇప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా సప్లై అనేది పూర్తిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వచ్చేసరికి న్యూట్రల్ కంట్రోలింగ్ ఫేస్ కంట్రోలింగ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇంట్లో మెయిన్ అనేది పక్కా బంద్ చేయండి. మీరైతే వచ్చేసరికి నేననేది
మెయిన్ పని చేయకుండానే సప్లై మీదనే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. మీరు మాత్రం సప్లై అనేది బంద్ చేసి మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది. ఎలా విప్పినామో అలానే ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వర్కింగ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ వర్కింగ్. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేయొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఒక డిమ్మర్కి వచ్చేసి రెగ్యులర్కి టూ కోల్స్ వైర్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఫేస్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫ్యాన్ వైర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్.